హే హాయ్ ఫ్రెండ్స్, హలో, ఇది సాహిత్య అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూసుకుంటే మన కార్ కోసం ఒక అక్సెసరీ అయితే కొన్నానమాట. అదే చూసుకున్నట్టయితే సన్ షేడ్స్. సో నా కార్కి ఆల్రెడీ నేను 70% టింట్ అయితే వేయించాను. వాళ్ళు 50% వేసుకోమన్నారు. కానీ 50% వేసుకున్నట్టయితే నేను కొన్ని సిటీస్లో అయితే ఆ 50% అడుగుతున్నారు, 50% ఎందుకు వేస్తున్నారు, 70% లిమిట్ అని చెప్పి. సో నేనైతే 70% వేయించాను అనమాట. సో అది అంతగా టెంపరేచర్ని అయితే రెసిస్ట్ చేయట్లేదు. ఇప్పుడు సమ్మర్ వేర్ వస్తుంది, టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కదా, దానికోసం ఈ సన్ షేడ్స్ అయితే తీసుకున్నాను. కొంతవరకైనా మనకు బయట టెంపరేచర్ అనేది ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి. సో చూసుకున్నట్టయితే ఇలా నీట్గా మనకు ప్యాకింగ్ అయితే వచ్చింది. ప్యాకింగ్లో అయితే చాలా ఇంప్రెస్ అయ్యాను. సో లాస్ట్ టైం ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినప్పుడు వాళ్ళు జస్ట్ దాన్ని లోపల పెట్టే కారు బాక్స్ అయితే ర్యాప్ చేసి ఇచ్చారు. ఇది చూసుకున్నట్టయితే ఒకలాంటి మెటీరియల్తో మనకు నీట్గా స్టిచ్చింగ్తో పాటు అయితే వచ్చింది ప్యాకింగ్. సో చూసారు కదా ఈ విధంగా అయితే ప్యాకింగ్ ఉంది. అదేవిధంగా దీని యొక్క రేట్ చూసుకున్నట్టయితే అమెజాన్ 1700 అండి. దీంట్లోనే రెండు టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మనకు డాట్ నైట్ వస్తాయి కదా, సో డాట్స్ ఉంటాయి అనమాట. ఇది చూసుకున్నట్టయితే జెట్ బ్లాక్ అనమాట. సెకండ్ డాట్స్ ఉంటే మొత్తం ప్లెయిన్ బ్లాక్ అయితే ఉంటుంది ఈ ప్రోడక్ట్లో. దీంట్లోనే 2-3 డిఫరెంట్ ఐటమ్స్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేద్దామండి. సో అన్బాక్స్ చేసి దీని యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉందో లోపల చెక్ చేద్దాము. అదేవిధంగా మన కార్ క్యాటగిరీ సెట్ అవుతుందా లేకపోతే ఎక్కడైనా డ్యామేజెస్ ఉన్నాయని చూద్దామండి. లాస్ట్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినట్టయితే నాకు డ్యామేజ్డ్ ప్రోడక్ట్స్ వచ్చాయి, అదేవిధంగా కొన్ని అయితే సెట్ అవ్వట్లేదు అసలు. సో మనకి ఇప్పుడు అమెజాన్లో బుక్ చేసిన ఈ ఏబుల్ సన్షేప్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసేసామండి. సో ప్యాకింగ్ లోపల మరి ఇంకో ప్యాకింగ్ కూడా ఇచ్చారు. ఈ ప్యాకింగ్ తీసుకుంటే చాలా ప్రీమియంగా ఉంది. ప్యాకింగ్ అయితే నాకు నచ్చిందండి. ఏదో ఒక బ్లేడ్ ఇచ్చినట్టు నీట్గా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు ఆ సన్షేప్ని. సో ఇప్పుడు మన కార్కి అయితే సెట్ చేసుకుందాం. ప్యాకింగ్ అయితే చాలా ఇంప్రెస్ అయ్యాం. లోపల క్వాలిటీ ఏ విధంగా ఉందో చూద్దామండి. ప్యాకింగ్ చూడండి, ప్యాకింగ్ చూసుకుంటే వాళ్ళకి బ్రాండ్ నేమ్ ఇచ్చారండి, ఏబుల్ ప్రీమియం కార్ కర్టెన్స్ అని చెప్పి. అది ఇంకా చూసుకున్నట్టయితే కూలింగ్ ఎఫెక్ట్ అని ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టు ఇవి ప్రొటెక్షన్ అని ఉంది. సో ఇదే వాళ్ళకు ప్యాకింగ్. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది కదండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మన కార్ ఒక మోడల్. ఇప్పుడు ప్యాకేజ్ని అయితే ఓపెన్ చేసి మనం ఫిట్టింగ్ అయితే చేద్దామండి. సో ఈ రెండు చూసుకున్నట్టయితే మనకు లాస్ట్ రోకి ఇచ్చారు. అండ్ ఫ్రంట్కి అయితే హాఫ్ టైపే పెట్టుకుని దీంట్లో ఫుల్ కూడా ఉంది. మీకు కావాలంటే ఫుల్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నేను మనకు ఓఆర్విఎమ్స్ తెలియాలి కాబట్టి నేను ఈ హాఫ్ మిరర్స్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా మ్యాగ్నెట్కి అయితే స్టిక్ అవుతుందండి. సో ఇలా ఉండిపోతుంది. అండ్ ఈ ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఇది హాఫ్ వే కాబట్టి మనకు ఈ ఓఆర్విఎమ్ కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు అదేవిధంగా అన్ని వాటికి సెట్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. దీని యొక్క ఫిట్టింగ్ చూసుకున్నట్టయితే కరెక్ట్గా అయితే సరిపోయింది అన్నమాట. సో ఎగ్జాక్ట్గా అయితే ఉంది ఫిట్టింగ్. ఇది మనకు లోకల్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఒకసారి మీరు లోకల్ మార్కెట్లో కూడా ఎంక్వైరీ చేసి చూడండి. మీకు అమెజాన్ రేట్కి అండ్ లోకల్ మార్కెట్ రేట్కి డిఫరెన్స్ అయితే ఉంటే మీరు లోకల్ మార్కెట్లోనే తీసుకోవచ్చు. మనకు విజిబిలిటీ చూసుకున్నట్టయితే మనకు లోపల నుండి బయటకు బాగా అయితే కనిపిస్తుంది. అదే బయట నుండి లోపల చూసినప్పుడు మాత్రం మనకు కంప్లీట్గా విజిబిలిటీ అయితే ఉండదండి. అసలు మొత్తం బ్లాక్గానే ఉంటుంది బయట నుండి లోపల చూసినప్పుడు మాత్రం. సో మనం ఎక్కడైనా మెట్రో సిటీస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీనికి కూడా ఫైనాన్స్ అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డ్రైవర్ సైడ్ సన్ షేడ్ హాఫ్ టైపే కాబట్టి మనకు ఓఆర్విఎం క్లియర్గా అయితే కనిపిస్తుంది. విజిబిలిటీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇదే దీని ఒక అవుట్లుక్ అండి ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో చూసారు కదా మొత్తం కంప్లీట్గా బ్లాక్ అయితే ఉంది. అండ్ మన దీని యొక్క క్వాలిటీ చూసుకున్నట్టయితే ఇది మనకు మార్కెట్లో అవైలబుల్ ఉండే ప్రోడక్ట్కి అండ్ అమెజాన్లో ప్రోడక్ట్ పెద్దగా డిఫరెన్స్ అయితే అనిపించలేదు నాకు. రెండు ఇంచుమించు ఒకే క్వాలిటీతో ఉన్నాయండి. కాకపోతే మనకు మార్కెట్లో మన కార్ మోడల్కి దొరికేది చాలా కష్టం అనమాట. సో ఆర్డర్ ఇస్తే ఒక 2-3 డేస్ లేదా 1 వీక్లో తెప్పిస్తారంటారు. అదే అమెజాన్లో వీళ్ళ దగ్గర చాలా బ్రాండ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి. అక్కడ మన కార్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటే వితిన్ 3-4 డేస్లో అయితే మనకు డెలివరీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంటీరియర్ చూద్దామండి. సో ఇంటీరియర్లో చూసుకున్నట్టయితే ఫిట్టింగ్ అయితే ఎగ్జాక్ట్గా ఉంది, ఎలాంటి చేంజెస్ అయితే లేదండి ఫిట్టింగ్లో. అదేవిధంగా ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు లైటింగ్ అయితే చాలా రిడ్యూస్ అయింది కార్ లోపల. ఇప్పుడు మీరు కార్ లోపల చూస్తున్న లైటింగ్ వచ్చి మనకు రేర్ విండ్షీల్డ్ నుండి అయితే వస్తుందండి. సో వీళ్ళు మనకు రేర్ విండ్షీల్డ్ కూడా సన్ షేడ్స్ అయితే అమ్ముతున్నారు. అది అరౌండ్ 699 పెట్టినారు. మనకు రేర్ విండ్షీల్డ్ సన్ షేడ్స్ అవసరం లేదు కాబట్టి నేనైతే బుక్ చేయలేదు అనమాట. సో అదే ఇంకా కూడా కంప్లీట్ మనకు లైట్ చాలా వరకు అయితే తగ్గిపోతుందండి. అండ్ దీని ఒక అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే అడ్వాంటేజ్ అయితే చాలానే ఉన్నాయండి. ఇది మనకు లోపలికి లైటింగ్ తగ్గిస్తుంది, దానివల్ల మనకు లోపల ఏసీ కూలింగ్ బాగుంటుంది. అదేవిధంగా యూవీ రేస్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ మెయిన్గా మనం కార్ ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు చాలామంది వచ్చి కార్ లోపల ఏముందని చూస్తూ ఉంటారు. సో
మనకు ప్రైవసీ ఇక్కడ యూజ్ అవుతుంది అన్నమాట చెప్పాలంటే. అండ్ డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ఇది కూడా ఒక రకంగా ఇల్లీగల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫ్రంట్ అండ్ రేర్ విండ్షీల్డ్ చూసుకున్నట్టయితే 70% విజిబిలిటీ అయితే ఉండాలి. అదేవిధంగా సైడ్ విండోస్ చూసుకున్నట్టయితే తప్పనిసరి 50% విజిబిలిటీ అయితే ఉండాలండి. కానీ కొన్ని సిటీస్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ 70-50 చూడకుండా అన్ని కార్స్కి అయితే 50% ఉండాలంటున్నారు. సో ఇది కూడా చెప్పాలంటే ఇల్లీగలే కాబట్టి, ఎందుకంటే మొత్తం విజిబిలిటీగా బ్లాక్ చేస్తుంది. మనం ఎక్కడైనా దీన్ని హైవేస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. సో లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు దీన్ని తప్పనిసరిగా యూజ్ చేసుకోవచ్చు. సిటీస్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా తీయేస్తే మంచిది అనమాట, ఎందుకంటే మళ్ళీ దానికి వాళ్ళు ఫైన్ వేస్తారు కాబట్టి. ఈ విండ్షీల్డ్ వల్ల నేను ఎప్పుడు ఇష్యూస్ ఫేస్ చేయలేదండి. మోస్ట్లీ నేను బెంగళూరు వెళ్ళినప్పుడు తప్పనిసరి విండ్షీల్డ్ గురించి అడుగుతుంటారు, అందుకోసం నేను 70 అయితే వేయించానండి. సో బెంగళూరు పోలీసులు ఎలా ఉంటారంటే కోర్టు కేసును వెళ్తే 10,000-15,000 ఫైన్ వేస్తారు. ఎంత ఉంది? 20 రూపాయలు సార్. నీ దగ్గర ఎంత ఉంది? 20 రూపాయలు సార్. ఎక్కడుంది? అదే ఇది. నా బట్టి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్న ఈ ఊళ్ళో మీలాంటి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష ఉంటుందని తెలుసుకోవాలి, అందుకే ఇది. సో చూసారు కదా అండి, సో అందరు ఈ విధంగా ఉండరు. ఒక 100లో ఒక 10 మంది అయితే ఈ విధంగా ఉన్నారండి. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.